బసవపురం మరియు బిఎన్ తిమ్మాపూర్ గ్రామాల రైతులకు రిజర్వాయర్లు, భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. ఈ విషయం పట్ల జిల్లా కలెక్టర్ భూమి కోల్పోయిన రైతులకు ప్రభుత్వ రేటు ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతుందని గ్రామాల రైతులు హెచ్చరించారు. టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుంభం అనిల్, బసవపురం మాజీ సర్పంచ్ నిర్మల వెంకటేష్, రైతులు తదితరులు ఈ దీక్షలో భారీగా పాల్గొన్నారు. మరి తక్కువ పరిహారం ఇస్తూ ఆ ఇచ్చే పరిహారం కూడా ఇవ్వకుండానే ప్రాజెక్టు మొదలు పెట్టింది. ఇది చాలా అన్యాయం, చాలా దారుణం. అంతేకాకుండా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా రాజశేఖర కోసం చేపట్టిన ఈ దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన సోదరులు భువనగిరి కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే నాతో పాటు బసవాపూర్ సర్పంచ్ వెంకటేష్ గారు, బిఎన్ తిమ్మాపూర్ సర్పంచ్ నందు గారు, వెంకటయ్య గారు, కొల్పుల కమలాకర్ గారు, బరే జాంగీర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్, అట్లాగే సోమన గారు, కోత ప్రమోద్ కుమార్ గారు, తీసుకుంట్ల సత్యనారాయణ, జమాల్, అట్లాగే ఎడమ బాలకృష్ణ, రాములు నాయక్, మరియు ఈ కార్యక్రమానికి ఇవి చేసిన మీడియా సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు కోల్పోతున్న రైతులు ఆ భూమి కోల్పోతున్నందుకు చాలా బాధాతప్త హృదయంతో ఉన్నారు. మొత్తం గ్రామమే మాయమైపోతున్నది. ఈ యొక్క బసవాపూర్ రిజర్వాయర్లు బిఎన్ తిమ్మాపూర్ గ్రామమే బసవాపూర్ రిజర్వాయర్ కు సంబంధించిన భూ నిర్వాసితులకు భూమిని ప్రభుత్వము అక్వైర్ చేసి 8 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా నష్టపరిహారము కట్టలేదు రైతులకు. రైతులు చెప్పులు అరిగే విధంగా ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వారితో పాటు నేను కూడా చాలాసార్లు తిరిగాను. వీళ్లకు చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ప్రతిరోజు ఈ వారం ఆ వారం అంటారు. ఆ మధ్యన చూస్తే ఎలక్షన్లు వచ్చాయి, మాకు ఎలక్షన్ల డ్యూటీ పడ్డది, మేము త్వరలోనే మేము చేసేస్తామన్నారు. ఎలక్షన్లు అయిపోయి కూడా ఇప్పటికి 17 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేసినట్టుగా కనబడడం లేదు. కావున ఏదైతే రైతులు నష్టపోయారో వారికి భూ పరిహారం అందక ఇక ఎక్కడా దిక్కులేని పరిస్థితికి వచ్చినాక కూడా కనీసం వాళ్ళ ఈ పరిహారం తీసుకుని పిల్లలకు చదువులు లేకుంటే ఇంకా వేరే పక్క ప్రాంతం